గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఎడి నైన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మనం ఎన్ఐటీ సిరీస్ చేస్తూ ఉన్నాం సో ఇందులో టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్కల్ ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉందండి కర్ణాటక రాష్ట్రంలో మాంగ్లూర్ ఇది యాక్చువల్గా సముద్రపు ఒడ్డు ప్రాంతము సో ఈ మాంగ్లూరులో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇన్స్టిట్యూట్ అనేది సూరత్కల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది ఇది నైన్టీన్ సిక్స్టీస్లో ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్గా స్టార్ట్ అయ్యి సో లెటర్ ఆన్ ఇది టూ థౌజండ్ టూలో ఎన్ఐటీగా కన్వర్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ సో వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ అండి మీ అందరికీ తెలుసు కర్ణాటకలో మన ఆంధ్ర పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర పిల్లలందరూ కానీ లేకపోతే తెలంగాణ పిల్లలందరూ కానీ ఒకటి పూణే బెంగళూరు ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు బెంగళూరు ఆప్షన్ మనకి చాలా కంఫర్ట్ ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి మనకి సిమిలర్గా ఉంటాం సో అక్కడ ఉడిపి అనే ఒక ప్రాంతం ఉంది ఆల్రెడీ అందరి ఉంటారు చాలా ఫేమస్ ఫర్ టిఫిన్స్ అన్నట్టు టిఫిన్స్ కానీ భోజనం కానీ ఉడిపి హోటల్లో ఇంచుమించు మనకి ఆంధ్ర తెలంగాణ స్టైల్ భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్ని కూడా దొరుకుతాయి కాబట్టి ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ చాలా అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ సో ఇది మనకి డిస్టెన్స్ పాయింట్ అఫ్ తీసుకున్నప్పుడు మంగళూరు ఏర్పడి నుంచి ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా సెంట్రల్ రైల్వే స్టేషన్ మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఇక్కడ లోకల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది బట్ అవసరం లేదు ట్వంటీ కిలోమీటర్స్ కాబట్టి సురత్కల్ రైల్వే స్టేషన్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంది సో ఇది బస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి అన్నిటికి కూడా సమానమైనటువంటి దూరంలో ఉంది జస్ట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అదేవిధంగా దీనికి నీరెస్ట్ అండ్ పాపులర్ ప్లేస్ వచ్చేసి ఉడిపి సో ఉడిపి అనేది ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇండస్ట్రీలో వీళ్ళు చాలా ఫేమస్ కాబట్టి ఈ ఫుడ్ ఇండస్ట్రీ జస్ట్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఈ ఉడిపి ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్ అయ్యి ప్రపంచం అంతా కూడా మనకి వ్యాపించింది సో అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి ప్లేస్మెంట్ రికార్డ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది మ ఒక పన్నెండు హాస్టల్స్ ఇందులో ఉన్నాయి సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇంటేకు ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకి కెమికల్లో ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇంటేకు అదేవిధంగా సివిల్లో వన్ ఫిఫ్టీన్ ఇంటేకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక వన్ ఫార్టీ ఫైవ్ ఇంటేకు ట్రిప్లీ ఒక వన్ వన్ సిక్స్ ఈసీ ఒక వన్ వన్ సిక్స్ ఐటీ ఒక సెవెంటీ సిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఫార్టీ మెకానికల్ ఇంజనీరింగ్ ఒక వన్ సెవెంటీ ఫోర్ ఇంటేక్ ఉంది మెటలర్జీ అండ్ మెకా మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఒక ఫిఫ్టీ ఎయిట్ ఉంది అదేవిధంగా మైనింగ్ ఇంజనీరింగ్ ఒక ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి సో ఇందులో టాప్ కోర్స్గా మనకు తెలుసు టూ సిఎస్సి ఉంది ఇందులో సీట్ రావాలన్నట్లయితే అదర్ స్టేట్ కోటాకి టూ టూ థర్టీ మార్క్స్ రెండు వందల ముప్పై మార్కులు కానీ వస్తే ఇందులో అవకాశం వస్తుంది ఇందులో మనం లాస్ట్ బ్రాంచ్ కింద తీసుకున్నప్పుడు మైనింగ్ ఇంజనీరింగ్ ఉందండి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ మార్క్స్ వచ్చినా కూడా మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అల్యూమిని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గెస్ట్ హాస్టల్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అమ్యూనిటీస్ కూడా అద్భుతమైనటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా ఈ క్యాంపస్ ఉంది కాబట్టి జేఈ మెయిన్స్కి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి సురత్కల్ ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి ట్రిచి మనకి తెలంగాణ పిల్లలకి బాగా అందుబాటులో ఉన్నటువంటి క్యాంపస్లు కాబట్టి వీటిల్లో కానీ మనం కానీ సీట్ వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు సో అదేవిధంగా మనము జోష్ ఇన్నోవేషన్స్ అని చెప్పేసి మేము సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ అండి అదేవిధంగా అబ్రాడ్ కన్సల్టెన్సీ కూడా ఉంది మాది సో మీరు ఈ యొక్క టోటల్ ఎంటైర్ కెరియర్ గైడెన్స్కి సంబంధించి జస్ట్ మీరు ఒక టెన్ థౌజండ్ రూపీస్ కానీ పే చేసుకున్నట్లయితే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు జోషా కౌన్సిలింగ్ కానీ సిసిఆ కౌన్సిలింగ్ కానీ ఎస్ఆర్ఎం విట్టు అమృత ఎంసెట్ ఎఫ్సెట్ ఇట్లా ఏదైతే ఇంజనీరింగ్ రిలేటెడ్ కౌన్సిలింగ్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి ఛాయిస్ ఫీలింగ్ దగ్గర నుంచి ఆప్షన్స్ ఎంచుకోవడం దగ్గర నుంచి కానీ వీటన్నిటిలో కూడా మేము సహాయం చేస్తాము అదేవిధంగా మీకు పర్సనల్ కెరియర్ గైడెన్స్ కూడా ఉంటుంది బ్రాంచేజ్ తీసుకోవాలి లేకపోతే మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి బికాస్ మీరు ఫిబ్రవరిలో మొదలైనటువంటి ఈ యొక్క డౌట్స్ పరంపర మీకు ఆగస్టు పదిహేను ఇరవై తారీఖుల దాకా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొదలైనటువంటి ఈ వార్జోను మీకు రకరకాల ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆప్షన్స్ లాస్ట్ డేట్స్ కన్ఫ్యూజన్స్ క్లాషెస్ మళ్ళీ ఒకవేళ ఎక్కడ రాకపోతే మేనేజ్మెంట్ సీట్స్ ఇట్లా రకరకాల మీకు డౌట్స్ అనేవి మీ యొక్క ఈ జర్నీలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ ఈ అన్ని డౌట్స్కి వన్ స్టాప్ సొల్యూషన్గా మీరు ఎడ్ నైన్ పార్ట్నర్ కానీ మీ దగ్గర కానీ తీసుకున్నట్లయితే మీకు ప్రతి డౌట్కి మీ సమాధానం దొరుకుతుంది సో మీరు కట్టినటువంటి టెన్ థౌసండ్లో ఈ మొత్తం సర్వీసెస్ కాకుండా మీకు నచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మీకు జూన్ జూలై నెలలు ఆటోమేటిక్గా ఖాళీగా ఉంటాయి ఎందుకంటే మీకు ఆల్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఓన్లీ చాయిస్ ఫిల్లింగు సెలక్షన్ తప్ప మీకు ఇంకెటువంటి ఒత్తిడి ఉండదు కాబట్టి మీరు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటర్ అవ్వయే ముందు మీరు ఒక వార్మప్ సెషన్ లాగా ఈ యొక్క ఒక లాంగ్వేజ్ని అదేవిధంగా హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ లాంటి ఒక ఫండమెంటల్స్ అంటే ఫుల్ స్టాక్ ఫండమెంటల్స్ నేర్చుకోని వెళ్ళినట్లయితే మీకు అది ఈజీగా ఉంటుంది మీకు మళ్ళీ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేదాకా మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు నేర్చుకునేదానికి ఉండదు లైవ్ సెషన్స్లో సో మీరు ఒకసారి ఈ రెండు నెలలు మా దగ్గరగానే ఈ అడాప్టబిలిటీ తీసుకున్నట్లయితే తర్వాత మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు ఆన్లైన్ సెషన్స్లో కూడా కంటిన్యూ చేయవచ్చు సో ఈ టోటల్ ఈ మొత్తం సర్వీస్కి మేము ఛార్జ్ చేస్తున్నటువంటి కేవలం టెన్ థౌసండే కాబట్టి సో మీరు ఒక సీనియర్గా నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు తప్పనిసరిగా మీకు క్లారిఫై చేసి మీకు అదేవిధంగా పర్సనల్ సెషన్స్ తీసుకుంటాము అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి బిజీగా ఉన్నటువంటి పేరెంట్స్ ఒకవైపు నుంచి ఇంకా ఏమీ తెలియనటువంటి పేరెంట్స్ కొంతమంది ఉంటారు ఇటువంటి రెండు రకాల కేటగిరీ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మీరు రెండు మూడు నెలలు రీసెర్చ్ చేసి అనవసరంగా గూగుల్లో యూట్యూబ్లో పోయేసి నానా బాధలు పడి ఇదంతా చేసుకునే బదులు మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అంటే కస్టమైజ్డ్ సొల్యూషన్ అన్నట్టు వన్ స్టాప్ సొల్యూషన్ అంటే మేము కూడా యూట్యూబ్లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం యూట్యూబ్లో చేసేటువంటి వీడియోస్ కానీ లేకపోతే మేము పెట్టేటువంటి గూగుల్ కంటెంట్ కానీ ఇటు పబ్లిక్ కంటెంట్ పబ్లిక్ కంటెంట్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఆల్ ద పీపుల్ అన్నట్టు పెడతాం కానీ మీకు కస్టమైజేషన్ అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్ సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీ చైల్డ్ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకున్నటువంటి సొల్యూషన్ అది మీకు ఫిట్ అవుతుంది తప్ప రెడీమేడ్ షర్ట్ లాగా ఏది పడితే అది వేసుకుంటే ఆ సొల్యూషన్ అనేది మీకు ఫిట్ అవ్వకపోవచ్చు సో మీకు ఈ కస్టమైజ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ కోసం తప్పనిసరిగా ఎడ్యూ నైన్ సంప్రదించండి సో నైన్ వన్ త్రిబుల్ త్రీ డబల్ వన్ ఫోర్ ఫైవ్ జీరో కానీ మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క స్లాట్ బుక్ చేసుకొని మేము కేవలం ఈ పీరియడ్లో మేము ఒక రెండు వందల మంది వరకే చేయగలం కాబట్టి ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఈ సాఫ్ట్వేర్ టర్నింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ స్లాట్ని త్వరితగతిన బుక్ చేసుకొని మా సర్వీసెస్ని మీకు అందుబాటులోకి తీసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ జై హింద్